ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంతకాల బ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే వన్ ప్లస్ నాట్ గురించి అన్బాక్సింగ్ అంట్యూ ఇప్పుడు చూద్దాం ఇది ఇది ఈ కలర్ వచ్చేసి గ్రే ఆనెక్స్ ఇది మామూలుగా ఫ్రంట్ డిస్ప్లేలో బెజల్ డిస్ప్లే బెజల్ డిస్ప్లేలో ఆన్ కెమెరా వచ్చేసి థర్టీ టూ మెగాపిక్సెల్ బ్యాక్ వచ్చేసి క్వార్డ్ కెమెరా క్వార్డ్ అంటే దీంట్లో ఫార్టీ ఎయిట్ ఎయిట్ ఫైవ్ విత్ ఎల్ఈడి ఫ్లాష్ ఇప్పుడు దీన్ని ఆన్ చేసి చూసాం ఆన్ చేసి కదా ఫస్ట్ దీంట్లో ఏమేమి ఇచ్చారో చూసాం దీంట్లో వచ్చేసి దీన్ని బ్యాక్ కవర్ కూడా ఇచ్చారు బ్యాక్ కవర్ మామూలుగానే ఉంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది కాబట్టి ఎంత ఏం లేదు తర్వాత వెల్కమ్ లెటర్ నాటు గురించి ఇచ్చారు వన్ ప్లస్ నాటు గురించి తర్వాత ఇది ఇది వచ్చేసి పిన్ ఇది తర్వాత ఇది కార్డ్ ఇచ్చారు రెడ్ కేబుల్ క్లబ్ అంట దీంతో అవసరం మనకి ఇది వచ్చేసి ఛార్జర్ ఇచ్చారు కానీ దీంట్లో వచ్చేసి హెడ్సెట్ అయితే ఇవ్వడం లేదు మనకి ఇది టైప్ సి టైప్ కేబుల్ మాత్రమే కాబ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ అయితే లేదు దీంట్లో కాబట్టి అది ఒక మైనస్ అనే చెప్పుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఆన్ చేసి చూసాం దీని గురించి చెప్పాలంటే దీని ముందు మోడల్స్ సెవెంటీ సెవెన్ కానీ పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుంటాయి ఫాస్ట్గా ఉంటుంది ఎందుకంటే ఇవి మామూలుగానే ఆండ్రాయిడ్లో వచ్చేసి మామూలు మిగతా సెల్ అన్నీ ఉన్నా కానీ ఇది మాత్రం పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుంటాయి ప్లస్ మొబైల్స్ అన్నీ ఇప్పుడు ఇది కూడా మార్కెట్లో నాటు కూడా మంచి పర్ఫార్మెన్సే ఉందని అంటున్నారు దీని గురించి చూద్దాం దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇది ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ సిక్స్ రోమ్ అనమాట ఇది మేము బయట లార్డ్ మొబైల్స్లో తీసుకున్నాం దీని కాస్ట్ వచ్చేసి థర్టీ థౌజండ్ పడింది కానీ బజాజ్లో ఫస్ట్ ఫోర్ ఎంఐస్ కట్టాము టూ టెన్ థౌజండ్ విత్ ప్రాసెసింగ్ ఫీజు తర్వాత ఇన్సూరెన్స్ మొత్తం కలిపి థర్టీన్ థౌసండ్కి నాకు వచ్చింది ఇంకా నెక్స్ట్ ఎయిట్ ఎంఐస్ ఉన్నాయి ఇప్పుడు దీని గురించి చూస్తాం సెట్టింగ్స్లోకి వెళ్తే అబౌట్ నాట్ చూసినాక దీని వర్షన్ ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి టెన్ ఓఎస్ వచ్చేసి ఆక్సిజన్ సీజన్ ఓఎస్ మోడల్ ఏసీ టూ థౌజండ్ వన్ ఇది దీని గురించి ఇది చూసినాక పైన స్నాప్డ్రాగన్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ జీ స్టోరేజ్ ట్వెల్వ్ జీబీ టూ సిక్స్ రోమ్ అనమాట ఇది కెమెరా కూడా ఇచ్చారు కాడ్ క్యామ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఫైవ్ ప్లస్ టూ ఫ్రంట్ వచ్చేసి థర్టీ ఎయిట్ థర్టీ టూ ప్లస్ ఎయిట్ ఇది దీని కెమెరా ఫీచర్స్ అండ్ దీని గురించి ఇంకా చెప్పాలంటే ఇది మామూలుగా దీని కెమెరా పరంగా అయితే కెమెరా చాలా బాగుంటుంది అంటే శాంసంగ్ ఈక్వల్గా ఉంటుంది కెమెరా అంటే మామూలుగా ఇప్పుడు చూస్తున్నాం కదా ఎస్ఏ కానీ ఎస్ నైన్ దాని రేంజ్లోనే ఉంటుంది ఇంకా తర్వాత పర్ఫార్మెన్స్ అంటే ఇది ఎప్పుడూ ఒకటే దీని గురించి ఐఫోన్ కంప్యూటర్ అనే చెప్పొచ్చు ఇది పర్ఫార్మెన్స్ బాగుంటుంది సెల్ అయితే ఇది ఇప్పుడు నాటు కదా బాగుంది దీన్ని తీసుకోవచ్చు ఓకే ముందు అంటే కాస్ట్ కొంచెం తక్కువే వన్ ప్లస్ సెవెంటీ వచ్చేసి మనకి అప్పట్లో ఫార్టీ నైన్ ఉండేది అది ఈక్వల్ టు ఎక్స్ఆర్ రేంజ్ అన్నమాట ఐఫోన్ ఎక్స్ఆర్ రేంజ్ కానీ ఇది కొంచెం ప్రైస్ తగ్గించాడు దీని తగ్గట్టు ఫీచర్స్ కూడా థర్టీ థౌసండ్ కంటే ఓకే ట్వల్వ్ జీబీ రూపీస్ అంటే చాలా ఎక్కువే అని చెప్పుకోవచ్చు ఓకే ఇది దీని గురించి నేను చెప్పాలనుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి No matter energy.